ఈరోజున ఈ అందరికీ, ఎందుకంటే దీనికి మనకి దీని వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నాం తప్ప మా మనసుల్లోంచి కానీ మా చేతల్లో కానీ మా మద్దతు ఇప్పుడు మీకు సంపూర్ణంగా ఉంటుంది. మేము ఎప్పుడు పారిపోయే వ్యక్తులు ఇంకా ఒకసారి దీనివల్ల ఏదైనా నష్టం అని మాకు ఏదైనా జరిగితే నష్టం జాని, కానీ మేమకైతే అండగా ఉంటాం, మేము బలంగా నిలబడతాం. అలాగే ప్రతి చోట కూడా, అంటే నాకు ఇందాక ఒక అమ్మ, మీ పేరేంటమ్మా? శైలజ గారు. శైలజ గారు కూర్చొని మా ఆవిడ ఏడుస్తుంటే నిజంగా పాలకుల్ని కాల్చేస్తే ఆడపడుచుల కన్నీళ్ళు. మీ భూములు లాక్కొని మీరు మీ అందరూ సంతోషపడి ఇచ్చారని నేను అనుకోలేదు. పోయినసారి కూడా మీరు ఇవ్వకపోతే తీసేసుకుంటాం, లేదంటే ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఒక దాంట్లో ఒక మీరు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి తక్కువ ఇవ్వండి దాంట్లో ఇవి జరిగింది. అలాగే కొంతమంది ఆ రోజున ఉద్దన్ రాయన్ పాలు ఈ మధ్యనే కీర్తి శేష్ లాజరస్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఆ రోజున మా దళిత రైతులకి మా అసైన్ భూములకి మాకు సరిగ్గా రావట్లేదు, కౌలు సరిగ్గా రావట్లేదు అంటే ఆ రోజు నన్ను ఇదే గలవెత్తాను. ఎప్పుడు రైతుల పక్షమే మాట్లాడాను నేను. అది నాకు ఓట్లు వేయకపోవచ్చు. నేనేం నిలబడతానంటే ఓట్లు ఇసినా వేగిపోయిన నేను ధర్మం పక్కన నిలబడాలి. ఈ తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిలబడాలి. అది చాలా బలంగా నమ్మిన వాడిని, పాటించేవాడిని. ఆ రోజును కూడా మీకు ఎంత అండగా నిలబడాలి. అలాగే బేతపూడి కానీ మిగతా పెనుమా కానీ కొంతమంది రైతులు ఇవ్వనప్పుడు వాళ్ళు సంతోషం, వాళ్ళ భూములు అలా ఉంటుంది. నేను అంత ఏ రోజున కూడా రైతు పక్షంగా నిలబడ్డాను. అలాగే ఇక క్యాపిటల్ రాజధాని ఇక్కడ అందరూ చెప్పారు కాబట్టి, అందరూ ఒప్పుకున్నారు కాబట్టి, శంకుస్థాపన కూడా జరిగింది కాబట్టి అది ఇక్కడే ఉంటుందని నేను బలంగా గాఢంగా విశ్వసిస్తున్నాను. ఇదే జరుగుద్దని నమ్ముతున్నాను. దీనికోసం అలాగే ప్రభుత్వానికి కూడా సూచన కానీ, లేదంటే మీరు తెలుసుకోవాల్సింది కూడా, దళిత రైతుల మీద ఎస్సీ కేసులు పెడితే ఇంక ఏ పరిస్థితికి మీరు వెళ్తున్నారు? పోలీస్ శాఖ కూడా ఒకసారి ఆలోచించాలి. మీరు మీ పొలిటికల్ బాసెస్ చెప్పినట్టుగా మీరు ఇష్టరాజ్యంగా చేసేస్తే వ్యవస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అమెరికా లాంటి ఒక శక్తివంతమైన దేశానికి ప్రజలు కోపం వచ్చినప్పుడు రోడ్ల మీదకి వచ్చేశారు. అలాంటి బలమైన వ్యవస్థ ఉన్న దేశంలోనే ఉన్నప్పుడు ఇంత అవకతవకలు జరిగి ఇంత అన్యాయాలు జరుగుతున్నప్పుడు ప్రజలు రోడ్ల మీదకి వస్తే ఏం జరుగుతుంది? ఒకసారి పోలీసులు కూడా, పోలీస్ వ్యవస్థ కూడా ఒకసారి ఆలోచించాలి. రాజకీయ నాయకులు కూడా ఒకసారి ఆలోచించాలి. మీ అందరూ సమిష్టిగా బాధ్యత తీసుకొని ఏ దళిత రైతుల మీద అయితే మీరు ఎస్సీ కేసులు పెట్టించారో దయచేసి ఉపసంహరించుకొని వాటిని తీసేయండి. దయచేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఆడపడుచుల్ని, వాళ్ళకి నిరసన చేసే హక్కు ఉంది. ఇది ప్రజాస్వామ్యం. అది ప్రభుత్వాల దార్శనికంగా వాళ్ళని మీరు ఇబ్బంది పెడతా ఉంటే మటుకు ఇంకొకసారి మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, బలమైన నిరసన కార్యక్రమాలు చేయడానికి నేను వెనకాడే వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే అందరి క్షేమం చూసి మన పని జరగాలని కోరుకునేవాడిని తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కోరుకునేవాడిని కాదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నా మాట తీరు మెత్తగానే ఉంటుంది తప్ప నా సంకల్పం చాలా గట్టిగా ఉంటుంది. అందుకని అలాగే ఇందాక మీరు మాట్లాడుతూ శైలజ గారు మాట్లాడుతూ బీజేపీ కూడా చెప్పండి అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము అలయన్స్ పెట్టుకోకపోయే ముందే బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అమరావతిని మేము రాజధానిగా గుర్తిస్తున్నాం అని చెప్పి అది మీరు అఫీషియల్గా మీరు చూసుకుంటే అది జనవరి పదకొండవ తారీఖు 2020లో జనవరిలో మేము ఢిల్లీలో వెళ్ళకముందు ముందు రోజు వాళ్ళు ఇచ్చారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఎందుకంటే బీజేపీ మేము వేరువేరుగా ఆలోచించట్లేదు, అమరావతి రాజధానిగా ఉండాలనుకుంటున్నాం. కానీ వాళ్ళు చేసే స్టేట్మెంట్స్ మీకు కొంత కన్ఫ్యూజన్ కలిగించను, నాకైతే స్పష్టత ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం సంపూర్ణంగా అమరావతిని రాజధానిగా ఉండాలని కోరుకుంటుంది. దీంట్లో మీకు ఒక వివరణ నేను ఏమిస్తున్నానంటే 2014లో ఇప్పుడు మీరు అనొచ్చు మీరు వెళ్ళి కేంద్ర నాయకత్వాన్ని చెప్పండి అంటే నాకు చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు, చెప్పగలను. కానీ 2014లో అమరావతి రాజధాని ఇక్కడ పెట్టిన ఇప్పుడు కేంద్ర నాయకత్వం ఎప్పుడు చెప్పలేదు. ఇక్కడికి రాష్ట్ర నాయకత్వానికి వదిలేశారు, మేము ఫండ్స్ ఇస్తాం అది ఇచ్చారు. అలాగే ఈరోజు వీళ్ళు మార్చుకుంటే అది మనకి ప్రజా మనకి ఈ వ్యవస్థల్లో ఉండే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో
ఒక దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎలక్షన్ టైంలో మొన్న పోయిన లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ టైంలో జనరల్ ఎలక్షన్స్లో హెలికాప్టర్ అక్కడ ల్యాండ్ అవుదాం కలకత్తాలో డైలీ మనం వెస్ట్ బెంగాల్లో ఉంటే స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి ల్యాండ్ అవ్వడానికి. మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళి ఇంకో చోట ఎక్కడో కేంద్ర ప్రభుత్వం ఉండే కంట్రోల్లో ఉండే గ్రౌండ్స్లో దిగారు. అంటే ఒక కేంద్ర ప్రభుత్వం, ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మొత్తాన్ని నడిపే ఒక హోంమంత్రిని కూడా రానివ్వగలిగే శక్తి ఉంది. అంటే రాష్ట్ర దాని పరిధిలో అంత అధికారాలు అంత బలంగా స్పష్టంగా ఉంటాయి. అలాగే ఇక్కడ రాజధాని ఉండకూడదు అని కేంద్ర నాయకత్వం ఇక్కడ చెప్పలేదు. కానీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా జాతీయ నాయకత్వం కానీ అమరావతి రాజధాని దానికి మేము కట్టుబడి ఉన్నాం, మీది మాది ఒకటి దారి అని చెప్పి నాకు ప్రత్యేకం చెప్పారు కాబట్టి ఇంత బలంగా మాట్లాడుతున్నాను. దీన్ని కొంతమంది చెప్పే విధానం మనకి రుచించకపోవచ్చు, నమ్మశక్యంగా ఉంచకపోవచ్చు. అది నేను ఎట్లా వివరించాలో నాకు తెలియట్లేదు. నా వరకు మేము చెప్తున్నాం, మీకు మేము బలంగా నిలబడతాం, మీ పోరాటంగా మేము ఉండగా ఉంటాం. చాలా రోజుల తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి ప్రాంత రైతులతో మాట్లాడడం జరిగింది. కాసేపటి క్రితం వరకు వారితో ముఖాముఖి నిర్వహించిన తర్వాత వారికి బలం చేకూర్చే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. తమ ప్రాంత అభివృద్ధి చెందుతుందని రైతులు భూములు ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ మాటకు కట్టుబడి ఉండాలి, నా మాట మెత్తన ఉండొచ్చు కానీ నా సంకల్పం దృఢంగా ఉంటుంది, అటు కరోనా వ్యాక్సిన్ రాని నేపథ్యంలో ఎలాంటి విధ్వంసాలకు పోకూడదన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఆగిపోవడం జరిగింది. తప్పితే మీ వెంట ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటాడు అన్న అభిప్రాయాన్ని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీ పోరాటానికి నా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఎస్సీజీడ్ల పేరుతో రైతుల భూములు లాక్కుంటున్నారు, ఇది సమంజసం కాదు, దళిత రైతులంటూ చూడకుండా వాళ్ళపైన కేసులు పెడుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. అభివృద్ధి విధ్వంసానికి దారి తీయకూడదు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతులకు ఖచ్చితంగా అండగా ఉంటానంటూ మరొకసారి నా మాట మెత్తగా ఉండొచ్చు బట్ నా సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో మీ వెంట ఉంటూ మీ తరఫున పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకుంటున్నా. అటు కేంద్రం దీనికి సంబంధించి జోక్యం చేసుకోవచ్చు కదా అని అక్కడ ఉన్న ప్రాంత రైతులు అడిగితే రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయం ఉంటుంది అనేసి అని అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు జరిగిన ఒక అనుభవాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తపరచడం జరిగింది. అయితే కాకపోతే అటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అటు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఒకే అంశానికి కట్టుబడి ఉంది, కేంద్ర పరిధిలో లేని అంశానికి సంబంధించి పక్కన పెడితే మీ తరపున పోరాటానికి కానీ మీ తరపున ఎలాంటి ఉద్యమం చేయడానికైనా కానీ మేమెప్పుడు సిద్ధంగా ఉంటాము అన్న భరోసా మాత్రం అక్కడ రైతులకు పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. దెబ్బ తినకూడదు ఈ రోజున ఈ అందరికి, ఎందుకంటే దీనికి మనకి దీని వ్యాక్సిన్ కూడా ఇంకా రాలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉన్నాం తప్ప మా మనసుల్లోంచి కానీ మా చేతల్లో కానీ మా మద్దతు ఎప్పుడు మీకు సంపూర్ణంగా ఉంటుంది. మేము ఎప్పుడు పారిపోయే వ్యక్తులు కాదు. ఒకసారి దీనివల్ల ఏదైనా నష్టం అని మాకు ఏదైనా జరిగితే నష్టం జాని కానీ మీకైతే అండగా ఉంటాం, మేము బలంగా నిలబడతాం. అలాగే ప్రతి చోట కూడా అంటే నాకు ఇందాక ఒక అమ్మ మీ పేరేంటమ్మా శైలజ గారు, శైలజ గారు కూర్చొని మా ఆవిడ ఏడుస్తుంటే నిజంగా పాలకుల్ని కాల్ చేస్తే ఆడపడుచులు కన్నీళ్ళు మీ భూములు లాక్కొని మీరు మీ అందరూ సంతోషపడి ఇచ్చారని నేను అనుకోవట్లేదు. పోయినసారి కూడా మీరు ఇవ్వకపోతే తీసేసుకుంటాం లేదంటే ఏదో ఒకటి ఇవ్వండి అంటే ఒక దాంట్లో ఒక ఇప్పుడు మాకు కొంచెం ఎక్కువ ఇవ్వండి తక్కువ ఇవ్వండి దాంట్లో ఇవి జరిగింది. అలాగే కొంతమంది
రోజున ఉదయం రాయని పాలు ఈ మధ్యనే కీర్తి శేష్ లాజరస్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. రోజున మా దళిత రైతులకి మా అసైన్ భూములకి మాకు సరిగ్గా రావట్లేదు, కౌలు సరిగ్గా రావట్లేదు అంటే ఆ రోజు నన్ను ఇదే గలవెత్తాను. ఎప్పుడు రైతుల పక్షమే మాట్లాడాను నేను. అది నాకు ఓట్లు వేయకపోవచ్చు. నేనేం నిలబడతానంటే ఓట్లు ఇస్తున్నా వేయకపోయాను, నేను ధర్మం పక్కన నిలబడాలి. ఈ తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని నిలబడాలి. అది చాలా బలంగా నమ్మిన వాడిని, పాటించేవాడిని. ఆ రోజున కూడా మీకు ఎంత అన్నగా నిలబడాలి. అలాగే బేతపూడి కానీ మిగతా పెనుమా కానీ కొంతమంది రైతులు ఇవి ప్రోగ్రామ్ బులెటిన్ డేటెస్ చూస్తూనే ఉండండి. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.